దైవ సేవకులు, కరోనా వైరస్ బారిన పడినటువంటి దైవ సేవకులు, కొంతమందిని గురించి కామెంట్స్లో తెలియజేస్తూ ఉన్నారు. సేవకుల సురేష్ మార్కస్ ఎల్ఈఎఫ్ పాస్టర్ గారు మరి ఏలూరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. భాస్కర్ రావు అనేటువంటి గవర్నమెంట్ డాక్టర్ గారట, ఆయన ఆయన కోసం, అలాగే బాబ్జీ బ్రదర్ అనేటువంటి బిడ్డ కోసం, అలాగే అబ్రహాం పాస్టర్ గారు, అబ్రహాం అనేటువంటి దైవజనుడు ఈ సమస్యతో బాధపడుతున్నాడు. మరికొంతమంది దైవజనులు బయటికి చెప్పట్లేదు, కానీ కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందరి కొరకు మనం ముందు ప్రార్థన చేద్దాం. దైవ సేవకులందరి కొరకు దేవుని యొక్క సమాధానం వారికి కావాలి. దేవుడు వారిని బాగు చేయాలి. ఇప్పటికే చాలామంది దైవజనుల్ని మనం లాస్ అయ్యాం. సో ఇక ఏ ఒక్క సేవకుడు కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు. మనం ప్రార్థన చేశాం. దేవుని కృపను బట్టి దేశాన్ని దేవుడు చల్లబరిచాడు. కేసులు దేవుని కృపను బట్టి సగానికి సగం తగ్గుముఖం పట్టినాయి. మీరందరికీ కూడా ఈ సంగతి అవగాహన ఉంది, తెలుసు మీకు కూడా. మరి అంతకుముందున్న అన్ని మరణాలు ఇప్పుడు దేవుని కృపను బట్టి కనబడట్లేదు. ఇంతకుముందు శ్మశానాలు ఫుల్ అయినాయి, అంబులెన్స్లు క్యూలో ఉన్నాయి అని ఇట్లాంటి మాటలు విన్నాం. దేవుని దయవల్ల ఇప్పుడు అలాంటి న్యూస్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సమాధానం ప్రారంభమైంది. మనం 7 దినాల ప్రార్థనలో 6వ రోజే వర్షం పడింది విపరీతంగా. అప్పటి నుంచి దేవుని కృపను బట్టి ఆ రిజల్ట్ చూస్తూ ఉన్నాం. వర్షం పడతా ఉంది, దేశం చల్లబడింది, దేవుని కార్యం మొదలైంది. తప్పకుండా తగ్గిపోతుంది. ఇంకా మీరు గమనించినట్లయితే ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ దీని గురించి ఎప్పుడు ఆలోచన చేయాల్సి వస్తుందంటే మళ్ళీ నెక్స్ట్ మార్చికి మళ్ళీ ఆలోచన చేయాలి, ఎందుకంటే వేసవి స్టార్ట్ అవుతుంది. కరోనా ఒకటి, డెంగ్యూ ఒకటి. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి, డెంగ్యూ వచ్చినటువంటి వ్యక్తికి విపరీతమైన నీరసం ఉంటుంది, బాగా నీరసం వస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి నీరసం ఉండదు, కానీ డెంగ్యూ వస్తే ఖచ్చితంగా నీరసం వస్తుంది. ఎంత నీరసం అంటే కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా డెంగ్యూకు ఉంది. కరోనా గురించి చెప్పకుండా డెంగ్యూ గురించి చెప్తున్నాడు, ఎందుకంటే రెండింటికి ఒకే లక్షణం కనపడుతుంది. నీరసం వస్తుంటుంది ఎక్కువ మనిషికి. వేసవిలో దీని తీవ్రత ఎందుకుంటుందంటే ఈ నీరసం ఈ రెండు జ్వరాలకి లేదా ఈ రెండు బలహీనతలకి నీరసం ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు వేసవి తాపం. సహజంగా వేసవి కాలంలో సంపూర్ణ ఆరోగ్యవంతుడు సైతం నీరసించిపోతాడు. కాస్త ఆ వెచ్చటి గాలికి కావచ్చు, కొంచెం అట్లా ఎండలోకి వెళ్ళొచ్చినా, లేకపోతే సెగలో ఉన్నా కూడా ఆటోమేటిక్గా నీరసం వస్తుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. ఈ జ్వరం ద్వారా, ఈ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి జ్వరం బారిన పడితే ఆ జ్వరం ద్వారా వచ్చే నీరసం, వాతావరణంలో ఉన్నటువంటి వేసవి తీవ్రతను బట్టి సహజంగా వచ్చే నీరసం, ఈ రెండు కలిసి మనిషి డేంజర్ అవుతున్నాడు. మీరు గమనించినట్లయితే లాస్ట్ టైం కూడా మార్చి నుంచి స్టార్ట్ అయింది. ఇది 2020లో ఫిబ్రవరి మీటింగ్స్ జరిగినాయి మనకి, అయిపోయింది. మార్చి 22 నుంచి లాక్డౌన్ పెట్టారు. ఎప్పటిదాకా నడిచింది అంటే దాదాపు జూన్ వరకు. ఈ మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలలు తీవ్ర రూపంగా ఉంది. ఎప్పుడైతే జూన్ వర్షాలు పట్టం స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా డౌన్ అయింది. మళ్ళీ ఎప్పటిదాకా ఇది కదిలేడలేదు, ఎప్పటిదాకా దీని ఫోర్స్ పనిచేయలేదు అంటే మళ్ళీ మార్చి వచ్చిన దాకా ఇది స్తబ్దంగా ఉంది. అంత డేంజర్ అనిపించలేదు. ఎప్పుడైతే మళ్ళీ మార్చి వేసవి తాపం స్టార్ట్ అయిందో, ఇక మళ్ళీ సమస్య ఉధృతమైంది. మార్చి, ఏప్రిల్, మే ఇప్పటి వరకు, ఈ దేశం చల్లబడక మునుపు వరకు తీవ్రంగా ఉంది. ఎప్పుడైతే చల్లబడింది ఆటోమేటిక్గా డౌన్ అవటం మొదలుపెట్టింది. మునుపు జరిగినంత ప్రాణ నష్టం జరగదు ఇప్పుడు. మళ్ళీ దీని గురించి ఇంకెప్పుడు ఎక్కువగా
జాగ్రత్తలు తీసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ మార్చికి అంటే మళ్ళీ వేసవి వచ్చేటప్పటికి. సహజంగా దీని గురించి ప్రారంభంలో ప్రజలు చెప్పుకున్నది ఏంటంటే, ప్రచారం ఏం జరిగిందంటే, వేసవి కాలంలో ఈ వైరస్ తీవ్రత అంతగా ఉండదు, చలికాలాల్లో వర్షాకాలాల్లో దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు ఫస్ట్. కానీ అది జరగలేదు. వేసవిలోనే అది ఎక్కువ డేంజర్ అయింది, చల్లకాలంలోనే అది డౌన్ అయిపోయింది. కాబట్టి మనం వాస్తవంగా ప్రార్థన చేసి జవాబు ఎట్లా ఇస్తాడో దేవుడు అనుకున్నాం. దేవుని కృపను బట్టి దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. ఏదైతే మన ఆలోచనలో మనం ఊహించామో అదే దేవుడు నెరవేర్చాడు. దేశం చల్లబడుట ఒక ముఖ్యమైన కారణం ఈ వైరస్ తీవ్రత తగ్గడానికి. దీనివల్ల కలిగే నష్టాలు కంట్రోల్ అవ్వడానికి దేశం చల్లబడటం ఒక ముఖ్యమైన సంగతి. దేవుడు దాన్ని చల్లబరిచి కొంత సమాధానాన్ని ఇచ్చాడు. ఇక మళ్ళీ ఎండలు మళ్ళీ ఇంకా ఎక్కువ ఇది కాకుండా ఇది ఇలానే కంటిన్యూ అయ్యేటట్టు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇలా కూలింగ్ వాతావరణం ఉందనుకో మనకు నీరసం రాదు, అంత ఇబ్బంది కలగదు, ప్రాణ నష్టం జరిగే స్థాయికి వెళ్ళదు. రెండు ముఖ్య కారణాలు కరోనా వలన మనుషులు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కారణాల్లో రెండు ముఖ్య కారణాలు నేను గుర్తించింది ఏంటంటే, ఒకటి దాన్ని గూర్చిన భయం. న్యూస్లో నేను చూశాను ఒకసారి ఈ మధ్యనే, తల్లి కొడుకు ఇద్దరు ఒక హాస్పిటల్ ముందు ఉన్నారు, ఒక చెట్టు నీడన కూర్చున్నారు. ఆల్రెడీ అతను ఒకసారి టెస్ట్ చేయించుకున్నాడు, నెగిటివ్ వచ్చింది. ఎందుకో మళ్ళీ ఏదో కొంచెం లక్షణాలు కనపడితే మళ్ళా పరీక్ష చేయమని పరీక్ష కోసం వచ్చాడు. వచ్చి నమూనాలు ఉంటాయి కదా, అవి ఇచ్చాడు. ఆ ముక్కు నుండి గొంతు నుండి తీసేటువంటి ఉమ్మి యొక్క శాంపిల్స్ ఉంటాయి, అవి తీసుకొని వాళ్ళు టెస్ట్ చేయడానికి లోపలికి వెళ్ళారు. ఆ టెస్ట్ పాజిటివ్ నెగిటివ్ అనేది ఏది క్లారిటీ రాకమునిపే ఇతను విపరీతంగా భయానికి లోనై చచ్చిపోయాడు. హార్ట్ బ్రేక్ అయిపోయింది. తల్లి ఒళ్ళోనే కన్ను మూశాడు, 30 ఏళ్ళ వయసు. చిత్రం ఏంటంటే అతనికి మళ్ళీ ఆ టెస్ట్ వచ్చింది, ఆ పరీక్షలో ఏం తెలియందంటే నెగిటివ్ అని వచ్చింది. ఇప్పుడు పాజిటివ్ వచ్చి ఇబ్బంది పడితే అది వేరే సంగతి, అసలు పాజిటివ్ కాదు నెగిటివ్, ఎందుకు చచ్చిపోయాడు? భయం. ఆల్రెడీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులను చూసినప్పుడు మామూలు వ్యక్తులు కూడా ఒక భయం అనేది ఇబ్బంది పెట్టి దానివల్ల ఎక్కువగా ప్రజలు ప్రాణాలు కోల్పోవటం అనేది మనం చూసాం. 1 భయం, దాని గురించి ఆలోచించి ఈ లక్షణాలు వస్తున్నాయి, నాకు ఆల్రెడీ ఇట్లా ఉంది, ఇంకా నేను బ్రతకడం కష్టమేమో, చాలామంది వెళ్ళిపోయారు, నేను కూడా అవుతానేమో అట్లా అని భయం మొదటిది. రెండవది వేసవి తీవ్రత. సహజంగానే ప్రతి సంవత్సరం వేసవిలో కొంతమంది పెద్ద వయస్కులు కావచ్చు, కొంతమంది యవనస్తులు కూడా వడదెబ్బ తగిలి రకరకాల కారణాల చేత కొన్ని సహజ మరణాలు కొన్ని జరుగుతుంటాయి. అవి కూడా ఇప్పుడు కరోనా జాబితాలో జీర్ణయ్యాను. మొత్తం మీద ఇంతమంది మరణించారు అనే విషయాలు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఆందోళనకు గురవటం అనేది జరిగింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇంకా దాని తీవ్రత అనేది కంట్రోల్ అవుతుంది తప్పకుండా. ఆల్రెడీ వైరస్ ఒకవేళ వచ్చి ఉంటే, కరోనా పాజిటివ్ వచ్చి ఉంటే మళ్ళీ చెప్తున్నాను భయపడద్దు. దేవుడు కృప చూపాడు, దేశం చల్లబడింది. ఇప్పుడు నీకు ఒకవేళ పాజిటివ్ ఉన్నా నీకు ప్రాణ నష్టం కలగదు, తప్పకుండా 4-5 రోజుల్లో మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది, తప్పకుండా స్వస్థత పొందుతావు, బాగుంటావు, ఇదే నమ్ము. ఎక్కువ మంది కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన వాళ్ళు 100లో 90 మంది ఉన్నారు. పాజిటివ్ వచ్చి 5 రోజుల్లో నెగిటివ్ వచ్చిన వాళ్ళు 100లో 90 మంది ఉన్నారు. ఈ వచ్చి తగ్గిన 90 మందిని చూడట్లా, జారిపోయిన 10 మందిని చూసి మిగిలిన వాళ్ళు జారిపోతున్నారు. ఇది నాకు బాధాకరం. అందుకే నేను మీడియాను కూడా కోరుకుంటుంది, పదే పదే ఏం కోరుతున్నానంటే, పాజిటివ్ వచ్చి
ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని పదే 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 చూపించటం కాదు. కానీ ఒకవేళ మీరు హెచ్చరిక చేయండి, ధైర్యం, జాగ్రత్తలు చెప్పండి, జాగ్రత్తలు చెప్పండి, లేకపోతే విచ్చలవిడిగా తిరుగుతారు. జాగ్రత్తలు చెప్పండి, ఇట్లా జరుగుతుందని చెప్పండి, తప్పులేదు. కానీ ఆల్రెడీ వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ధైర్యం కలుగునట్లు ఎంతమంది బాగుపడ్డారో కూడా తరచూ అది మీరు ప్రచారం చేయండి అనేది నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. వచ్చి తగ్గిన వాళ్ళని కూడా మీరు చూపిస్తూ ఉండండి, ఇంతమందికి తగ్గింది, ఇది ఇంతమంది రికవర్ అయ్యారని పద్దాకలు చెప్పండి. దాని గురించి కూడా విశ్వాసం అనేది కనబడకుండా మనిషిలో చాలా గొప్ప పని చేస్తుంది. ఒక విశ్వాసం, ఒక నమ్మకం అనేది మనం విశ్వసించు దాన్ని చొప్పుననే కార్యం జరుగుతుందని ప్రభు తన వాక్యంలో సెలవిచ్చాడు. కాబట్టి మనిషి సైకాలజీ ప్రకారం ఆలోచించినా కూడా వాని నమ్మిక చొప్పున జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, ఒకసారి ఒక న్యూస్ చూశాను నేను. ఒక దేశంలో ఒక యుద్ధ సమయంలో ఖైదీగా పట్టబడ్డాడట ఒకడు. ఆ పట్టబడ్డవాడిని చంపేయాలి, మరణదండన విధించబడింది వానికి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ వాడి కళ్ళకు గంతలు కట్టక మునుపు ఒక విషసర్పాన్ని వాడికి చూపించారు. విషసర్పాన్ని వాడికి చూపించారు అంటే మనిషిలో భయం అనేది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడానికి ఆ యుద్ధ ఖైదీ మీద ఒక ప్రయోగం చేశారు. వాడిని ఎడుగుడి చంపేస్తారు, శిక్ష, మరణదండన. అయితే వాడి మీద ప్రయోగం ఏం చేశారంటే, విషసర్పాన్ని చూపించారు. చూపించి కళ్ళకు గంతలు కట్టేశారు. గంతలు కట్టేసి, ఈ పాము చేత ఇప్పుడు నిన్ను కరిపించి చంపుతాం అని విషసర్పాన్ని చూపించి కళ్ళకు గంతలు కట్టేసి, ఈ ఏ విషసర్పం కానివి మామూలు సూదులు రెండు ఉంటాయి కదా, పిన్నులు లాంటివి, ఆ రెండిటితో అతని శరీరంలో ఒక భాగంలో టచ్ చేశారు. అట్లా పాము కొట్టినట్టే టచ్ చేశారు. కొంత సమయానికి అతను నురుగులు కక్కుకొని చనిపోయాడు. ఒక విషసర్పం కాటేస్తే ఆ విష ప్రభావం వల్ల ఒక మనిషి ఎలా చనిపోతాడో యాజ్ ఇట్ ఈజ్గా అలానే చనిపోయాడు. అతను వీళ్ళు ఏం చేయలే, ఇంకా జస్ట్ పామును చూపించారు, దాన్ని మరుగు చేసి మామూలు సూదులు రెండు తీసుకుని పాము కాటేస్తే ఎలాంటి ఫీల్ కలుగుతుందో అలాగా ఆ అనుభూతి చెందేటట్టు చేశారు. ఆటోమేటిక్గా కొంత సమయానికి చనిపోయాడు అతను. రెండు సూదులు కాదు, 100 సూదులు బాడీ కూర్చున్నా ఏం కాదు లెక్క. కానీ విషసర్పాన్ని చూపించి దాని చేత నీకు కాటేపిస్తున్నామన్న అనుభూతి అతని కలిగేటట్టు నమ్మించటం వలన, ఆ నమ్మికను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, నిజంగా విషం లేకపోయినా విషం బారిన పడి చనిపోయిన వాడికి ఏ లక్షణాలు అయితే ఉంటే అవన్నీ అతనికి వచ్చినాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మనిషి అంతరంగంలో నమ్మేటువంటి విశ్వాసం యొక్క తీవ్రత మనిషిని బతికిస్తుంది, లేదా మనిషి ప్రాణాన్ని నిలువున తీస్తుంది. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి బట్టి ముందు ధైర్యం తెచ్చుకోండి. 1, మనకు జీవం గల దేవుడు ఉన్నాడు, ఆయనను బట్టి మొదట మనకు ధైర్యం ఉంది. 2, ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా నీకు ప్రాణాంతకం కాకుండా ఉండటానికి అనుకూలమైన వాతావరణంలోకి దేవుడు తెచ్చేశాడు. నేను ఇంకొక 3వ సలహా కూడా చెప్తున్నా. ఆయుర్వేద వైద్యం, అలోపతి వైద్యం వీటితో పాటు ఎక్కువ డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి హోమియో వైద్యం అందుబాటులో ఉంది. హోమియో మెడిసిన్లో చాలా అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. తగిన వైద్యుల్ని సంప్రదించి ఇట్లాగా కరోనా పాజిటివ్ రాకుండా ఉన్నవాళ్ళు రాకుండానట్లు, ఎందుకంటే ఒక చిన్న చిట్కా ఉంటుంది హోమియో వైద్యంలో, కొన్ని చదివాను నేను, అందుకని చెప్తున్నాను. నేనేం డాక్టర్ని కాదులే, కానీ కొన్ని చదివాను. 4 దొంగలు ఒక ఇంట్లో దొంగతనం చేస్తున్నారు, సప్పుడు కాకుండా సైలెంట్గా. 4 దొంగలు ఒక ఇంట్లో సప్పుడు కాకుండా సైలెంట్గా దొంగతనం చేసుకుంటున్నారు. ఈ దొంగల యొక్క గుట్టు బయటపడాలంటే ఏం చేయాలి? అస్సలు ఏం అనుమానం కాకుండా దొంగతనం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళని మేల్కొలపాలి, వాళ్ళని నిద్రపోతున్నారు, వాళ్ళు లేవకుండా ఇటు చోరీ చేస్తున్నాడు ఈ 4. అప్పుడు మనమే ఒకరిని సిద్ధపరిచి
ఒక కొత్త దొంగని ఈ నలుగురు దొంగలు సైలెంట్గా చేస్తున్నారు కదా, వాళ్లకు చెందనటువంటి దొంగను ఒకడిని, మనవాడిని కొత్త ఉన్న ఒకడిని ఆ ఇంట్లో పంపించి వాడు సప్పుడు చేసేటట్టు చేయాలి. ఈ కొత్త దొంగ వెళ్ళి సప్పుడు చేస్తాడు, వాడు అయ్యో సామాన్ ఏదో పడేస్తాడు. ఆటోమేటిక్గా వీడు వెళ్ళి ఆ సప్పుడు చేసేసరికి ఇంట్లో మేలుకుంటారు. మేలుకొని అప్పుడే వచ్చి సప్పుడు చేసిన ఈ కొత్త దొంగని, అంతకుముందు పని అప్పుడే అప్పటికే కొంత చోరీ చేసిన పాత దొంగల్ని మొత్తాన్ని తన్ని బయటికి తిరుగుతారన్నమాట. మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటాయి. ఈ వైరస్ ఏం చేసిద్దంటే వాటిని ఆ మత్తులోకి తీసుకెళ్ళి ఇది మన శరీరంలో ఉన్న ముఖ్య భాగాలను ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. కరోనా పాజిటివ్ అనేది, కరోనా వైరస్ అనేది. ఈ హోమియో వైద్యంలో ఉంటుంది ఏంటంటే, ఏ రోగం అయితే ఉంటుందో ఆ రోగ లక్షణాలను కలిగించేటువంటి మందు ఉంటుంది అన్నమాట. ఆ మందులో ఆ రోగాన్ని కలిగించే లక్షణాలు ఉంటుంది, అయితే పెద్దగా ఉండదు, కొద్ది మోతాదులో ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా, ఈ మందు తీసుకున్నప్పుడు ఆల్రెడీ 4 దొంగలు లోపల ఉంటాయి. లేదు ఏది, వైరస్ వచ్చినోడికైతే, వైరస్ రానోడికైతే ఈ మందు తీసుకున్నప్పుడు ఈ మందులో కొంచెం ఆ లక్షణాలు ఉంటాయి కనుక వాటిని తరిమేయటానికి ఆల్రెడీ యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి లైన్లో ఉంటాయి. పాత దొంగలు రాక, వేరే దొంగలు రాకముందే ఒకడు వెళ్ళి హడావుడు చేశాడనుకో, ఇంటి వాళ్ళు అలర్ట్ అయిపోతారు. అలాగే కృత్రిమంగా పంపించేటువంటి ఆ రోగ లక్షణాల్లో కొన్ని ఈ బాడీలో ఉన్నందున యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి లైన్లో ఉంటాయి, తర్వాత వైరస్ వచ్చినా చంపేస్తాయి. ఆల్రెడీ ఒకవేళ వైరస్ వచ్చిన వ్యక్తికి అయితే ఆ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేయకుండా, అవి కదలకుండా ఇవి మనుషుల్ని దెబ్బతీస్తాయి కదా. ఈ మందు ద్వారా వెళ్ళేటువంటిది కృత్రిమమైన బలహీనత ఏదైతే ఉందో అది యాంటీబాడీస్ని కలిగించింది. అవి ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, మనం ఈ మందు ద్వారా పంపించేటువంటి ఈ కొత్తది ఆల్రెడీ లోపల పనిచేస్తున్న పాతది మొత్తాన్ని కలిపి బయటికి నెట్టింది. ఆ సిస్టమ్ మన బాడీలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నీకు వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ ద్వారా జరుగుతుంది కూడా అదే. ఆల్రెడీ మృత స్థితిలో ఉన్నటువంటి ఆ వైరస్ సంబంధిత వాటిని కొన్నిటిని బాడీ లోపలికి ప్రవేశపెట్టి యాంటీబాడీస్ని అలర్ట్ చేస్తారన్నమాట. ఒకసారి యాంటీబాడీస్ రిలీజ్ అయితే ఇన్ని నెలలు ఇంతకాలం అని లైన్లో ఉంటాయి. ఎవడైనా వస్తే చంపేస్తామని లైన్లో ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఇంతకాలం అని ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా అవి డౌన్ అయిపోతాయి. మళ్ళీ ఎవడైనా కొత్తవాడు ఎంటర్ అయితే మళ్ళీ అలర్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ లోపల ఉన్నటువంటి ఈ దేవుడిచ్చినటువంటి భద్రతా దళం ఏదైతే ఉందో దాన్ని కదిలించటమే వైద్యం చేసే పని. సిస్టమ్ అయితే లోపల దేవుడే పెట్టేశాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో, మరి హోమియో ద్వారా కూడా ఇలాంటిది జరుగుతుంది. దేవునికి మహిమ. కాబట్టి ఇప్పుడు వ్యాక్సిన్ ద్వారా ఇచ్చిన యాంటీబాడీస్ని కదిలించటమే, హోమియో మందు ద్వారా వచ్చినా అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చి ఉంటే సందేహించకుండా సమీపంలో ఉన్న హోమియో వైద్యుల్ని కూడా సంప్రదించండి. అలోపతి వైద్యం పొందండి, నేనే కాదంటల్లా, మంచిగా ఏ ఇబ్బంది సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదిక్ ఉంటే అది కూడా మీరు పొందండి, ఇబ్బంది ఏం లేదు. నేనైతే హోమియోని ఇష్టపడతా, నా తత్వం నేను చెబుతున్నా, నాకు హోమియో నేను యూజ్ చేసుకుంటా. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా, నా సోదర సేవకులకు కూడా చెప్తున్నా, కొద్దిగా దయచేసి దాని గురించి ఆలోచన చేసి, పెద్ద ఖరీదు ఉండదు, కాస్ట్ తక్కువ, మనం ఆ వైద్యం పొందలేం బాబు, అంత కఠినమైన కషాయం మనం తాగలేమనడానికి ఏం లేదు, పంచదార గోళీల్లో మందేసి ఇస్తాడు, 20 అయినా ఆనందంగా సప్పరించవచ్చు, 20 అవసరాలు వెళ్ళి ఇంతని ఇస్తాడు మోతాదు, ఆ మోతాదు తీసుకుంటే చాలు, ఆ పంచదార గోళీతో పాటు నాలుగు మీద ఆ వేసుకున్నప్పుడు మందు లోపలికి వెళ్ళిపోద్ది, పని జరుగుతుంది. కొంతమంది ఇంకొకటి కూడా చెప్తున్నాను, అంతగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు దానిలో, హోమియోలో. కాబట్టి దేవుడు మనకు అందుబాటులో ఉంచినటువంటి వైద్యాన్ని వినియోగించుకోవచ్చు. ఫస్ట్ దేవుణ్ణి బట్టి ధైర్యం, రెండవది దేవుడిచ్చిన అద్భుత క్లైమేట్ మారిపోయింది, రెండు, మూడవది అందుబాటులో ఉన్నటువంటి వైద్య విధానం.
చక్కగా అందిపుచ్చుకొని యూజ్ చేసుకొని క్షేమంగా ఉండొచ్చు. అడగండి, శాలేం రాజు అన్నయ్య డాక్టర్ కాదు, సమీప హోమియో వైద్యుల్ని సంప్రదించండి, అడగండి, ఇట్లాగా ఉంటుందంట కదండి, అది వైరస్ ఇబ్బంది పెట్టకుండా ఉంటుందంట కదా, ఉంటుందని ఇస్తాడు, వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు చాలామంది యూజ్ చేసుకుంటున్నారు, నేనైతే నా ఫ్యామిలీ మొత్తానికి అదే యూజ్ చేశా. నేనేం చేస్తానని చెబుతున్నా, డాక్టర్ని సంప్రదించి ఆర్సెనిక్ ఆల్బ అనేది వైరస్ రాకముందు, వచ్చిన తర్వాత రోగ లక్షణాలను బట్టి మరికొన్ని మందులు సూచిస్తా. అట్లాగా అడిగి తెలుసుకుంటాను, కొంతమంది పరిచయస్తులు ఉన్నారు హోమియో వైద్యులు, అడుగుతాను ఇది ఎలా పనిచేస్తుంది అంటే. అలాగా హోమియోకి అయితే బుక్స్ కూడా ఉంటే చక్కగా తెచ్చుకొని చదువుకొని కూడా మనం వాళ్ళని వైద్యుల్ని సంప్రదించి అడిగి సలహా మీద మనం మందు వాడుకోవచ్చు. ధర తక్కువ, వాడలేనంత భయంకరమైంది కదా, పిల్లలు కూడా యూజ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మనం 6 మింగాల్సింది 10 మింగినా సైడ్ ఎఫెక్ట్ ఏముండదు దేవుని కృపను బట్టి. దాదాపు ఎక్కువ శాతం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఏదన్నా ఉంటే వైద్యుడు చెబుతాడు, ఇది ఇలా వాడుకోండి, ఇది ఇలా వాడుకోండి అని. కాబట్టి నేనేం చెబుతున్నాను, సొంతంగా వాడద్దు, వైద్యుడిని అడిగి తెచ్చుకోండి. కుటుంబంలో 4 ఉన్నారు, 4 పిలిచేసేసేయండి, జాగ్రత్తలు తీసుకోండి, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి, కొంచెం దూరం పాటించండి, పిచ్చి పిచ్చిగా తిరక్కండి, పని పాట లేకుండా వరకు ఏం చేస్తున్నా అనుకుంటే ఇకిలిచ్చుకోండి తిరక్కండి, హద్దుల్లో ఉండండి, కొద్ది జాగ్రత్తగా ఉండండి, భద్రంగా ఉండండి. ఒకవేళ వైరస్ వచ్చినా భయపడకండి, ఫస్ట్ దేవుడు ఉన్నాడు, దేవుని సెలవు లేకుండా దేవుని అనుమతి లేకుండా ఒక వెంట్రుకు కూడా రాలదని చెప్పి మనకి లేఖనం చెప్తుంది కదా. మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు.